పూర్వకాలం ఒక రాజు ఉన్నాడండి, ఆయన పేరు మీకందరికీ తెలుసు, భోజరాజు. ఆ భోజరాజు ఆస్థానంలోనండి అనేక మంది పండితులు కూడా ఉన్నారండి. కానీ ఒక పండితుడి కండి సంతానం ఎక్కువ అండి. వారిని ఈ భోజరాజు ఇచ్చే జీతం ఆయనకి చాలలేదండి. చాలకపోతే ఒక దుర్బుద్ధి కలిగిందండి. ఒకనాడు ఆయన ఆస్థానంలోనే తిరుగుతుంటాడు ఈ పండితుడు. ఆస్థానంలో ఏం పడి ఉంటాయి తెలుసండి? వజ్రములు, వైడూర్యములు, బంగారపు చెంబులు, వెండి చెంబులు, ఇవన్నీ పడి ఉంటాయండి అక్కడ అంతఃపురంలో ఇక్కడ అక్కడ. వీరికి దుర్బుద్ధి ఏమిటంటే ఒకనాడు అర్ధరాత్రి ఈ భోజరాజింట్లో ప్రవేశించి రెండు బంగారపు చెంబులు కానీ, రెండు వెండి చెంబులు, రెండు ఆభరణాలు తీసుకుంటే 5 ఏళ్ల వరకు తక్షణంగా నా కుటుంబం జరిగిపోతుంది అని దుర్బుద్ధి కలిగిందండి. ఆయన దుర్బుద్ధి కలిగి అక్కడే తిరిగేవాడు కదండి, అన్ని తెలుసునండి ఉపాయములు, ఏ దారి గుండా వెళ్తే మనం దొంగిలించవచ్చునని. అర్ధరాత్రి వాళ్ళందరూ నిద్రపోతున్నారు భోజరాజు ఆస్థానంలో. సరిగా బయలుదేరాడు, ఒక సంచి తీసుకున్నాడండి ఈ పండితుడు. బయలుదేరాడు, బయలుదేరి ఒక బంగారపు చెంబు ఉంది, అందరు నిద్రపోతున్నారు. బంగారపు చెంబు తీసుకుని సంచిలో వేసుకోబోతుంటే గరుడ పురాణం జ్ఞాపకం వచ్చిందండి. గరుడ పురాణం, దానిలో ఏం చెప్పబోదు, బంగారము ఎవరైనా దొంగిలిస్తే 1000 సంవత్సరాలు రౌరవంలో అవస్థపడాలి అని ఉందండి దాంట్లో. ఈయన అన్ని తెలుసండి, అన్ని కంఠస్థంగా వచ్చు ఈ పురాణాలు ఇవన్నీ. ఇందువల్ల చీచి ఏంటి చిన్న చెంబు వల్ల 1000 సంవత్సరాలు రౌరవ నరకం ఎవరని పారేశాడు అవతల. అదే చీ మనకు వద్దని మళ్ళీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది, వీళ్ళందరినీ ఎట్లా పోషించాలని. మళ్ళీ అనండి అక్కడ వెండి చెంబు తీసుకుని లోపల వేయబోతున్నాడు. మళ్ళీ దానికి ఒక ప్రమాణం ఉంది, పద్మ పురాణం జ్ఞాపకం వచ్చిందండి. రాత్రి అంతా ఇదేనండి, ఒక్కొక్క వస్తువు తీసుకోవటం, ఒక్కొక్క పురాణం అడ్డు రావటం. ఈ విధంగానండి ఆ వస్తువుల కింద వారేస్తున్నాడు. ఒక్క సంచిలో ఒక్క వస్తువు కూడా వేసుకోలేదు. ఈ విధంగా ఆలోచన జరుగుతుంటే రాత్రి అంతా తెల్లవారిపోయిందండి, కోడి పూసేసింది. వీళ్ళందరూ నిద్ర లేవబోయే టైంలోనండి పట్టుకుంటే దొంగ అని చెప్పి అరెస్ట్ చేస్తారని ఈ భోజరాజు పండుకున్న మంచం ఉన్న చూడండి, పెద్ద మంచం, దాని కింద దూరాడండి ఈ పండితుడు. దూరి నక్కి కూర్చున్నాడు, అందరు తెల్లవారిపోయింది. అందరు లేచాడండి, లేస్తే ఇక చూడండి భోజరాజు గారు లేచి కూర్చున్నాడు పడక మీద. మహానుభావ పెద్ద రాజు కదండి. ఇక చూడండి హారతులు, సుందరమైనటువంటి స్త్రీలు హారతి పళ్ళెం పట్టుకుని వచ్చారండి అక్కడికి. ఏది వారికి హారతి ఇటానికి, ఇటువైపు సామంత రాజులంతా చేతులు కట్టుకున్నారు, ఇటువైపు బంధువులంతా కూడా చేతులు కట్టుకుని నిలబడ్డారు, ఇటు సేవకులు, ఇటు వీళ్ళందరూ కూర్చుని నిలబడ్డారండి. ఆ టైంలో ఈ భోజరాజు గారు ఈ సంపద చూడండి, సుందరమైన స్త్రీలు, ఇటు సామంత రాజులు, ఇటు సైన్యం, ఇదంతా చూసేటప్పటికండి కవిత్వం పొంగి పొంగి వస్తున్నదండి. ఎవరికి? భోజరాజుకి కవిత్వం బాగా వచ్చండి. సంస్కృతం అనర్గళంగా మాట్లాడగలడు. ఎవరు? భోజరాజు. చేతోహరాయువ ఒక శ్లోకం వచ్చేసిందండి, వినండి 4 పాదాలు. మొదటి పాదం చేతోహరా యువతయ సుహృదోనుకూల. ఆ యువతయ, సుందరమైనటువంటి స్త్రీలు నాకు హారతిస్తున్నారు, ఎంత గొప్ప స్థితి నాది అని అనుకుంటున్నాడు చూడండి. మొదటి పాదం ఈ ఆడవాళ్ళు వర్ణించాడండి. చేతోహరా, చిత్తమును హరించేటువంటి బ్యూటీ, వారి అందమును, వారి అందం చిత్తాన్ని హరిస్తున్నది. చేతోహరా యువతయ సుహృదోనుకూల, మొదటి పాదం పూర్తయింది. రెండో పాదం సద్బాంధవాహ ప్రణయ గర్భగిరస్య భృత్యా. సేవకులంతా చేతులు కట్టుకున్నారు, బంధువులంతా ఎంతో వినయంగా ఉన్నారు. ఇది రెండవ పాదం సద్బాంధవాహ ప్రణయ గర్భగిరస్య భృత్యా. కిటికీలో నుంచి చూచాడండి, కిటికీలో నుంచి సైన్యం అంతా కనిపించిందండి. ఓ గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ శబ్దం చేస్తున్నాయి. గర్జంతి, మూడవ పాదం గర్జంతి దంతి నివహాస్తురంగా, తురంగా గుర్రాలు ఇవన్నీ కూడా సగిలిస్తున్నాయి అని చెప్పాడండి నా 3వ పాదం. ఇక 4వ పాదం చెప్పబోతుంటే ఈ మంచం కింద ఉన్నటువంటి పండితుడు కండి భావకవిత్వం పొంగి పొంగి వస్తున్నదండి. భావకవిత్వం ఈయన ఆపలేకపోయినాడండి. ఎవరో కింద కవి 4వ పాదం కింద నుంచి కేక వేశాడండి ఈ పండితుడు. ఏంటో వినండి, సమ్మేళనే నయనయోహనహి కించిదస్తి, కన్ను మూతపడిన తర్వాత ఇవన్నీ పెద్ద సున్నా అన్నాడండి ఒకటే మాత్రం. చూడండి ఆ కింద పండితుడు ఈయన 3 పాదాలు తన సైన్యాన్ని, తన స్త్రీలని, వీళ్ళని కొంచెం ఎంతో బ్రహ్మాండంగా వర్ణిస్తుంటే సమ్మేళనే, ఓ రాజా ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి? కళ్ళు తెరిచినంత వరకు. కళ్ళు మూసుకుంటే చస్తే అంటే చచ్చిపోతే ఇవైనా ఉంటాయా అని అడిగి, సమ్మేళనే నయనయో నహి కించిదస్తే, మరణానంతరం ఇవన్నీ ఎక్కడుంటాయి మహానుభావాన్ని కింద నుంచి కేక వేశాడు. వెంటనే భోజరాజు గారు ఎవరు ఎవరు కింద అన్నాడు. ఈ పండితుడు చేతులు కట్టుకుని బయటకు వచ్చాడండి. ఏమయ్యా ఇక్కడి ఇక్కడున్నాం, కడుపాత్రం కడుపాత్రం అన్నాడు, తిండికి చస్తూ ఇట్లా వచ్చానన్నారు. ఏమిటి అసలు ఎందుకు కారణం చెప్పాడు, ఇట్లయితే దొంగిలించాలని చెప్పి వచ్చాను, రాత్రి అంతా ఈ పురాణాలు అద్దొచ్చినాయి నాకు,
ఇప్పుడు తెల్లవారిపోతే నన్ను అరెస్ట్ చేస్తారని కింద దూరాను, ఇప్పుడు నా కవిత్వం పొంగి పొంగి వచ్చిందని మహానుభావ నాకు చెప్తే నీకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తాను కదా, ఎందుకు ఇటువంటి వారి పని చేసినావు, కానీ నువ్వు వైరాగ్యమును బోధించి నా కంటికి కనువిప్పు తెచ్చావు. నువ్వు నేనేమో ఈ సంపదలు వీళ్ళందరూ చూచి విర్రవీగుతున్నాను, నువ్వు నాలుగో పాద ఏం చెప్పినావంటే యత్సమ్మీలనే నయనయోహ నహి కించిదస్తి, కన్ను మూతబడిన తర్వాత ఇవి ఎందుకు ఉపయోగించావు అని చెప్పావు కదా, ఎంత నాకు ఉపయోగించిందంటే చెప్పటానికి లేదు. అపూర్వమైనటువంటి వైరాగ్య భావన నాలో కలిగించావు, నీకు కావలసినటువంటి ధనధాన్యములు కావాలి తీసుకోవని చెప్పి మంత్రి గారికి చెప్పి ఈయన చక్కగా ఏర్పాటు చేశారండి. చూచారు, ఈ వైరాగ్యం లేకపోతే మనస్సు నిలవదండి, ఇటు అటు పరిగెత్తు.